ఐక్యూ జెడ్ సెవెన్ ప్రో ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెగ్మెంట్ లాంచ్ చేస్తారు ఎస్ ఇప్పుడు అఫ్ కోర్స్ మనకు ఆఫర్లో ట్వంటీ థౌసండ్ సెగ్మెంట్లో కూడా సేల్ చేస్తున్నారు ఎయిట్ జీబీ రేమ్ వన్ ట్వంటీ జీబీ విరెంటు నువ్వు ఆల్రెడీ స్మార్ట్ ఫోన్ తీసుకుందాను ఫిక్స్ అయితే నేను ఎన్ని చెప్పినా నీకు నచ్చింది స్మార్ట్ ఫోన్ తీసుకుంటావు అవసరమైతే ఈ వీడియో స్కిప్ చేసి ఐక్యూ జెడ్ సెవెన్ ప్రో మీద సర్చ్ చేసి చాలా వీడియో చెక్ చేసి ఎక్కడో నువ్వు సాటిస్ఫై అయ్యే వరకు ప్రతి వీడియో చెక్ చేస్తు ఉంటావు బట్ రియాలిటీ మాత్రం ఇదే ఈ ఫోన్లో స్టీరో స్పీకర్స్ లేదు ఆల్ట్రా వైడింగ్ కెమెరా లేదు అండ్ మెయిన్ థింగ్ ఈ ఫోన్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీ యూజ్ చేశారు కానీ అది కార్నింగ్ గురిలో గ్లాస్ కూడా కాదు ప్రొటెక్షన్ వైడ్గా సో ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవడానికి అసలు రీజన్ ఏముంది హే గైస్ ఎలా ఉన్నారు రూపాయస్ బాగున్నారు అనుకుంటాను చాలా మంది అమెజాన్ గ్రేటీ నైమ్ ఫెస్టివల్ లో లేకపోతే నార్మల్గా నాకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెగ్మెంట్లో ఐక్యూ జెడ్ సెవెన్ ప్రో తీసుకుందాం అనుకుంటున్నారు ఈ స్మార్ట్ ఫోన్ ఆ లో తీసుకోవడానికి ప్లస్ పెన్స్ ఏమున్నాయి మైనస్ పెన్స్ ఏమి ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఖచ్చితంగా ఎన్ని చూడండి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్లో తీసుకోవడానికి మూడు ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి ఒకటి డిస్ప్లే ఈ ఫోన్లో సిక్స్ పైన్ సౌన్ ఎయిట్ ఇంచెస్ ఫుల్ హెచ్డ రొజల్యూషన్ కరూడా అమ్ల డిస్ప్లేతో నచ్చింది వన్ ట్వంటీ హార్డ్స్ ఇఫర్స్ సపోర్ట్ చేస్తుంది వన్ బిలియన్ కలర్స్ ఉన్నాయి హెచ్ టెన్ పైస్ చేస్తుంది పీక్ బ్రైట్నెస్ కూడా థర్టీన్ హండ్రెడ్ అయితే ఉంటుంది మంచి బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు బట్ ప్రొటక్షన్ వేడిగా వీళ్ళు కార్నింగ్ గుర్రెల గ్లాస్ యూజ్ చేయలేదు సంథింగ్ వేరే గ్లాస్ యూజ్ చేశారు దాన్ని వీళ్ళు మెన్షన్ చేయలేదు ప్రొటక్షన్ వేడిగా కింద పడితే మాత్రం సెకండ్ థింగ్ వచ్చేసి పర్ఫామెన్స్ ఈ ఫోన్ మీరు అయితే డ్యామాసిటీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ప్రొవసర్ అయితే ఉంది ఇది ఫోర్ ఎన్ఎం బేస్డ్ ప్రాసర్ ఈ ఫోన్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది బేసిక్గా ఎయిట్ ర్యామ్ ప్రొవైడ్ చేస్తారు హై అండ్ వెరెంటీ ఎయిట్ జీబీ లాం టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ ఎల్పీడీడి ఫైవ్ రామ్ యోఫెస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది ఇది బీజీఎంఏ సిక్స్టీ ఎఫ్పీస్లో కూడా హ్యాండిల్ చేస్తుంది ఆ బడ్జెట్లో బెంచ్ మార్క్ స్కోర్ కూడా సూపర్ అయితే చేస్తుంది నో డౌట్ ఆ బడ్జెట్లో మంచి గేమింగ్ స్మార్ట్ ఫోన్ అవుతుంది బట్ ఈ ఫోన్లో మనకు స్టీరో స్పీకర్ సపోర్ట్ అయితే లేదు సౌండ్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది బ్రో ఈ ఫోన్లో త్రీ పాయింట్ ఫైవ్ ఫోన్ కూడా లేదు థర్డ్ థింగ్ కెమెరాస్ ప్రైమరీ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్స్ సపోర్ట్ చేస్తూ ఓన్లీ డ్యూయల్ కెమెరా సెటప్ మాత్రమే వచ్చింది వీళ్ళు డెప్ సెన్సర్కి మైక్రో లెన్స్కి ఉన్న కెమెరా స్కిప్ చేస్తే పర్లేదు అల్ట్రా వైడింగ్ కెమెరా స్కిప్ చేశారు ఎయిట్ మెగాపిక్సెల్ ఉండే అల్ట్రా వైడింగ్ కెమెరాదని స్కిప్ చేసి ఓన్లీ ప్రైమరీ కెమెరా సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ టూ మెగాపిక్సెల్ డెప్ సెన్సర్కి ప్రొవైడ్ చేశారు ఫోర్కి వీడియో సపోజ్ చేస్తుంది సెల్ఫీ సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఇంకా ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీతో సిక్స్టీ సిక్స్ వాట్స్ ఫాచింగ్ సపోజ్ చేస్తుంది ఇది చాలా బెటర్ మంచి ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ఈ ఫోన్ ఉండే ఎక్స్పెక్ట్ ఈ ఫోన్ స్టీరో స్పీకర్స్ లేదు అండర్ డిస్ప్లే ఫింగ్ కంపెనీ స్కెనర్ ఉంది ఎన్ఎఫ్సీ సపోర్ట్ చేస్తుంది త్రీ పాయింట్ ఫిఫ్టీ ఫిన్ జాక్ లేదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెగ్మెంట్ ఫోన్ ఉన్న ప్లస్ పాన్స్ వచ్చేసి డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది బట్ ప్రొటెక్షన్ బాగాలేదు పర్ఫార్మెన్స్ బాగుంటుంది బట్ స్టీరో స్పీకర్స్ లేదు త్రీ పాయింట్ ఫిఫ్టీ జాక్ లేదు కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ మంచి ఫోటోస్ వీడియోస్ అయితే మీరు తీసుకోవచ్చు కానీ అల్ట్రా వేడింగ్ కెమెరా లేదు నేను చెప్పేది అర్థమవుతుంది కదా ఈ ఫోన్లో బ్యాటరీ బ్యాకప్ చార్జింగ్ మాత్రం బాగుంది ఇక్కడ మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఈ ఫోన్ చూడడానికి లుక్స్ పరంగా బాగానే ఉంది బట్ ప్రొటెక్షన్ వే వీళ్ళు యూజ్ చేసింది సంథింగ్ గ్లాస్ అది కార్నింగ్ గ్రెడ్ గ్లాస్ అయితే కాదు ప్రొటెక్షన్ ఎలా ఉన్నా పర్లేదు కేసెస్ యూజ్ చేస్తాను డిస్ప్లే క్వాలిటీ బాగుంది కదా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది స్టీరో స్పీకర్స్ లేకపోయినా పర్లేదు గేమింగ్ విషయంలో స్టీరో స్పీకర్స్ నాకు పెద్ద పాయింటే కాదు అండ్ త్రీ పాయింట్ ఫిఫ్టీ ఫస్ట్ లేకపోయినా పర్లేదు నేను బడ్స్ యూజ్ చేస్తాను ఇలాంటి ఐడియాస్ నీకుంటే స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు నువ్వు ఆల్రెడీ స్మార్ట్ ఫోన్ తీసుకుందాం ఫిక్స్ అయితే నేను ఎన్ని చెప్పినా నీకు నచ్చింది స్మార్ట్ ఫోన్ తీసుకుంటావు అవసరమైతే ఈ వీడియో స్కిప్ చేసి ఐక్యూ జెడ్ సన్ ప్రో మీద సర్చ్ చేసి చాలా వీడియో చెక్ చేసి ఎక్కడో నువ్వు సాటిస్ఫై అయ్యే వరకు ప్రతి వీడియో చెక్ చేస్తూనే ఉంటావు బట్ రియాలిటీ మాత్రం ఇదే మీకు అర్థమైనట్టుంది కదా